చైనా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం భారత్కు ఒక అద్భుత అవకాశం మానవ వనరులు సహజ వనరులు అన్నీ ఉన్నటువంటి దేశం భారత్ దీన్ని ఇప్పటిదాకా దుష్ప్రచారం చేయడం ద్వారా అంటే చైనా పాకిస్తాన్ కలిసి ఆడుతున్న నాటకం కారణంగా మన గురించి ఇక్కడ ఉన్నటువంటి మీడియాలోనే నెగిటివ్ ప్రచారం చేస్తూ ఈ నెగిటివ్ ప్రచారాన్ని ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్ళి మానవ హక్కు లేవు పౌర హక్కులు లేవు పర్యావరణం బాగోదు ఆ సమస్యలు ఈ ఈ సమస్యలున్నాయో ప్రొజెక్ట్ చేస్తూ ఇక్కడ జరిగే ఇక్కడున్న అవకాశాలను చెడగొట్టి ప్రపంచ దేశాన్ని ఇక్కడికి రానియకుండా చేస్తూ వచ్చింది అయితే ఇప్పుడు చైనా వ్యవహారాలు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి దాంట్లో ఒకటి జాక్మాని జైల్లో పెట్టి తన ఆస్తి అంతా మింగేయడం అట్లాగే టెన్సెంట్ ఆధిక్యానికి బడాటెక్ కంపెనీ టెన్సెంట్ ఆధిక్యానికి కత్తిరవేసి తర్వాత క్యాబ్ సేవల సంస్థ దీది మీద వేటు వేయడం హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమకారులను సమర్థించిన ఒక వ్యవసాయ కంపెనీ అధిపతిని పద్దెనిమిది నెలలు జైలుకు పంపడం అలాగే చైనాలో మొత్తం ఇరవై ఐదు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల మీద నియంత్రణలను విధించడం ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోతూనే దాదాపుగా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డెంగ్ జియావో పింగ్ ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత జరిగినటువంటి మార్పు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అక్కడ ఎనభై ఐదు కోట్ల మంది ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని లెక్కలు చెప్తే బడా కంపెనీల యజమానులు శతకోటీశ్వర్లు అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ సంపన్నుల జాబితాలోని బేరులో ఒక వెయ్యి యాభై ఎనిమిది మంది చైనాలోనే ఉన్నారు రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆర్థిక సంక్షోభం తర్వాత చూస్తే ఇది పెద్ద సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి దీంతో అక్కడ పెద్ద ఎత్తున చైనా నుండి పది లక్షల డాలర్ల కన్నా ఎక్కువ సంపద ఉన్నటువంటి వాళ్ళు యాభై రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ఉన్నారు సమాజానికి కట్టుబడ్డ చోట ఇది ఎట్లా అన్నటువంటిది అక్కడ నిలతీత బిగినైనటువంటి నేపథ్యంలో జనాభాలో దిగువ శ్రేణికి చెందిన యాభై శాతం దగ్గర ఉన్న సంపద కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారం మీదన తీవ్ర ప్రతిఘటన వస్తూ ఉండటంతో ఆయా సంస్థల్ని మూసేసి వాళ్ళకు సంబంధించిన సొత్తుని స్వాధీనం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో అటు హాంకాంగ్ టిబెట్టు ఇటు ఈ ఆర్థిక డ్రామాలు కరోనా డ్రామాలు ఇవన్నీ చైనా చేస్తున్నటువంటి నేపథ్యం అట్లాగే సముద్రాల మీద ఆధిపత్యం చేస్తున్న నేపథ్యంలో భారత్ మీద గనక ఈ విషపు పురుగులు గనక మానసిక విషపూరిత లక్షణాలతో మీడియా నెగిటివ్ క్యాంపైను లేకపోతే సోషల్ మీడియా నెగిటివ్ క్యాంపైను ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ భావజాలికులతో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం ఆపితే కనుక దేశానికి ప్రగతి అద్భుతంగా ఉంటుంది వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు